అక్టోబర్ 20, భయపడకము. యెషయా 41:10 భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. ఒక వృద్ధ రైతు తన గడప ముందరి వసారాలో కూర్చొని ఉన్నాడు. అటుగా వచ్చిన ఒక అపరిచితుడు, మీ పత్తి పంట ఎలా ఉంది అని అడిగాడు. ఇతడు, పంటేమి లేదు, పంట వేయలేదు అసలు, కాయతొలుచు పురుగు భయంతో అని జవాబిచ్చాడు. సరే, మీ మొక్కజొన్న పంట ఎలా ఉంది? అది కూడా వేయలేదు, కరువు భయంతో. మీ బంగాళాదుంపల మాట ఏమిటి? అది లేదు, దుంప పురుగుల భయంతో. చివరకు ఆ కొత్త వ్యక్తి, అయితే మరి మీరేం పంట వేశారు అని అడిగాడు. ఏం వేయలేదు, నేను నష్టపోకుండా జాగ్రత్త పడ్డాను అని జవాబిచ్చాడు ఆ రైతు. యెషయా అలా జాగ్రత్త పడడానికి పిలువబడలేదు. అందుకు బదులు రాజులను ముఖాముఖి ఎదుర్కోవడానికి, బలమైన దేశాలను అధిక్షేపించడానికి పిలువబడ్డాడు. 7:3, 34:1-2. అతని చుట్టూరా మహాసైన్యాలు యుద్ధానికి వెళుతున్నాయి. ఎక్కడ చూసినా రాజకీయ కుతంత్రాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ బెదరగొట్టే పరిస్థితులన్నిటి నడుమ దేవుడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని అన్నాడు. భయం కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. నిజానికి సగటు మనిషికి కనీసం 200 భయాలు ఉంటాయని ఒకరు అంచనా వేశారు. అయినా వాటన్నిటికీ జవాబు అదే దేవుడు. ఆ గానకీర్తన రచయిత ఎంతో చక్కగా చెప్పాడు, భయపడకు, నీకు తోడై నేనున్నా. ఓ, దిగులు చెందకు, ఎందుకంటే నేను నీ దేవుడను. నేనింకా నీకు సహాయాన్ని ఇస్తా, నేను నిన్ను బలపరుస్తా, సహాయపడతా, నిన్ను నిలబెడతా, నా కరుణా సర్వశక్త హస్తంతో లేవనెత్తి. దేవుడు మిమ్మల్ని ఒక పని కోపిస్తే భయపడకండి. ఆయన మీరు ఒంటిగా ఉండడానికి పిలిస్తే భయపడకండి. ఖాళీలో ఆయన నిలబడతాడు. ఒకవేళ మీరు ఒంటరిగా జీవించడానికి పిలిస్తే భయపడకండి. ఆయన సహచర్యం మీకు ఆదరణనిస్తుంది. ఒకవేళ ఆయన మిమ్మల్ని కుటుంబానికి, స్నేహితులకు దూరంగా సేవ చేయడానికి పిలిస్తే భయపడకండి. అక్కడ మీ కొరకు ఆయన ఉంటాడు. దేవుడు మనల్ని మన క్షేమ విషయమై జాగ్రత్త పడడానికి పిలవలేదు. ఆయన మనల్ని తనను నమ్మడానికి పిలిచాడు. ఎక్కడికి దేవుడు మనల్ని పిలిచాడో అక్కడ ఆయనే మనల్ని కాపాడుతాడు. దేవుడు మిమ్మును దీవించును గాక.